నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో తెలంగాణలో చేపల పులుసు ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ముందుగా అయితే రెండు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న మంట మీద కాల్చుకోవాలి ఈ చేపల పులుసుకి బాగా రుచినిచ్చేది ఈ కాల్చిన ఉల్లిగడ్డలే అనమాట రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి ఇవి బాగా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న ముక్క కొబ్బరిని కూడా ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి మామూలుగా అయితే కొబ్బరిని కూడా కాల్చుకుంటారనమాట సో మనం వేయించుకున్నవన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ కూడా పట్టుకోవచ్చు కాకపోతే ఇలా దంచుకుంటే ఏంటంటే మంచి రుచిని ఇస్తుంది సో వేటికవే సపరేట్గా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉల్లిగడ్డను కాల్చుకున్నాం కదా దాన్ని పై పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క అలాగే మనం కాల్చుకున్న ఉల్లిగడ్డలను కూడా ఇలా కట్ చేసి వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసుకి తగ్గట్టు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు రెండు యాలాకులు ఒక ఇంచు దాల్చిన చెక్క సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ అల్లం ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు మన తిని కారాన్ని బట్టి కారం ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని చింతపులుసు వేసుకోవాలి సో పులుపు అనేది చూసుకొని వేసుకోండి అలాగే ఇందులో రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలి మూత పెట్టి బాగా మరిగించాలి ఒక ఐదు ఆరు నిమిషాలు పెడితే సరిపోతుంది మంచిగా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇందులో ఒక్కసారి మనం ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని సరిపోలేదంటే ఇంకొద్ది కూడా వేసుకోవాలి నాకు ఇంకొంచెం తక్కువ అనిపించి మళ్ళీ కారం ఉప్పు వేసుకున్నాను ఇప్పుడైతే చేపల్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు నీట్గా ఇలా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మరుగుతున్న పులుసులో ఒక్కొక్క చేప ముక్క వేసుకోవాలి ఇలా అన్ని చేపలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూతబెట్టి ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వెంటనే పెట్టుకోండి అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అంతా చేపల పులుసుకి బాగా పడుతుంది మధ్య మధ్యలో ఇలా ఒక్కసారి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పొడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి ఇందులో బాగా రుచినిచ్చే పొళ్ళు ఈ మెంతి జీలకర్ర అలాగే కొబ్బరి కూడా మంచి రుచినిస్తుంది అన్నమాట ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూతబెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చేప ముక్కలకి పట్టాలి కాబట్టి సో ఇలా మూతబెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడిలో నేను లవంగం చెక్క యాలకులు ఇవన్నీ వేసి పట్టిన ధనియాల పొడి అనమాట అదొక స్పూన్ వేసుకోవాలి చివరిగా కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మా తెలంగాణ చేపల పులుసు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్